కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభానికి తెరబడ్డట్టేనా? దిగ్వేషింగ్ ఫార్ములా ఫలిస్తుందా? పార్టీలో జూనియర్లు సీనియర్లు ఉండరంటూ దిగ్విజయసింగ్ చేసిన వ్యాఖ్యల్లో మతలమేంటి? విభేదాలను ఇడిచి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చేందుకు నాయకులు ఐక్యంగా కలిసి పనిచేస్తారా? అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కద్దన్న హైకమాండ్ సూచిని పాటిస్తారా? కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? అంతర్గత విషయాలపై మీడియా ముందు గొంతు చించుకోవడం కాదు, ప్రజా సమస్యలపై రోడ్లెక్కండి అంటూ దిగ్విజయసింగ్ చేసిన వ్యాఖ్యల వెనుక మతలమేంటి? బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒకటేనంటూ ఏ వ్యూహంతో దిగ్విజయసింగ్ వ్యాఖ్యలు చేశారు?